వైసీపీ అధినేత జగన్ అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ పార్టీ కొండేపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త పార్టీ బహిష్కృత నేత వరికోటి అశోక్ బాబు అన్నారు. వైసీపీ కొండేపి మండల నాయకులు అరికట్ల వెంకటేశ్వర్లు ఇంటి వద్ద ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చానన్నారు. తాను పార్టీ బాధ్యతలోనికి వచ్చే నాటికి ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసన్నారు. పార్టీలో గెలిచిన వాళ్లు టీడీపీలోకి వెళ్లినా జగన్ను ముఖ్యమంత్రి చేయాలన్న పట్టుదలతో పనిచేసామన్నారు. తన వైపు నుండి పొరపాటు జరిగిందని 6 నెలల క్రితం తనతో పాటు డాకా పిచ్చిరెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. సస్పెండ్ సమాచారం తమకు అందలేదన్నారు. పత్రికలో మాత్రమే చూశామన్నారు. ఈ 4.5 సంవత్సరం కష్టపడి పనిచేస్తున్న క్రమంలో ఎక్కడైనా తాను మాట్లాడే క్రమంలో చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే ఉపేక్షించాలని కోరారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. డాకా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ తాము చేయని పొరపాట్లు ఆపాదించారన్నారు. అశోక్ బాబుకు అవకాశం కల్పించాలని కోరారు. మా కాలాన్ని ఎంతో వృధా చేసుకున్నాం, ఆర్థికంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, పార్టీ మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం కోవట్ల ప్రలోభాలు వాళ్ళ మాటలకి వాళ్ళ తప్పుడు సమాచారానికి అధినాయకుడు తెలియకుండానే వాళ్ళ మాటలకి లోనయ్యాడు. ఆయనకి ఇచ్చిన సమాచారం మేరకు మేము ఏ తప్పు చేయకుండా కూడా నాకు తెలిసినంతవరకు పార్టీ పరంగా ఎక్కడ ఈరోజు వరకు పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ ఏ విధంగా కూడా మేము వ్యతిరేకంగా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఈరోజు ఏ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొనలేదు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఏవి కూడా మేము చేయలేదు. అయినా కూడా మా మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని సస్పెండ్ చేసే స్థితికి తీసుకొచ్చినటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే వారి వల్లనే ఈరోజు పార్టీ ఈరోజు చూస్తుంటే ఇంతమంది జనం ఇక్కడికి రావడానికి కారణం వాళ్లే. లేకపోతే అశోక్ బాబు ఏదో ఈ మధ్యకాలంలో అసలు ఈ 6 నెలలుగా అశోక్ బాబు చేసిన కార్యక్రమాలు ఏమి లేవు. అంతకుముందు బ్రహ్మాండంగా తిరిగినోడు. ఈ 6 నెలల నుంచి ఏం చేయకుండా కూడా ఈరోజు ఇంత బలోపేతంగా ఈ పార్టీ ఉందంటే దానికి కారణం వాళ్లనే చెప్పుకోవాలి. వాళ్లే నిత్యం అశోక్ బాబు పేరు ప్రజల్లో నానేటుగా ప్రతి ఒక్క ఓటరు హృదయంలో నిలిచేటట్టుగా చేసినటువంటి వాళ్ళు గొప్పోళ్ళని వాళ్ళకి ఎందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పోతే ఈ పార్టీ పొరపాటున ఏదన్నా సార్ చెప్పినట్టు ఏదన్నా జరిగి ఉంటే దానికి నేను కూడా నా వంతు క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణ చెప్తూ మా పైన విధించినటువంటి ఈ సస్పెన్షన్ దీన్ని రద్దు చేయాలని, రెండవది ఉన్నటువంటి పాత కమిటీలను ఏవైతే రద్దు చేశారో ఆ కమిటీలన్నీ కూడా సమర్థమైనటువంటి కమిటీలని వాటిని పునరుద్ధరించాలని కోరుకుంటూ